ఒకసారి చందమామకి బాలగణేశునికి గొడవ జరిగింది. అది రాత్రి వేళ. నాలుగు వైపులా మంచు కొండలలో మంచు బాగా పడి ఉంది. మూర్ఖపు ఎలుక, నన్ను ఎందుకు పడేశావు? నేనేం చేయను, ఈ సర్పం మార్గం మధ్యలో వచ్చేసింది. క్షమించండి ప్రభు, క్షమించండి ప్రభు, నేను కొంచెం తొందరలో ఉన్నాను. నా లడ్డూలన్నీ కింద పడేశావు. అలాగా ఇప్పుడు నువ్వే వీటిని జాగ్రత్తగా చూసుకో. ఇప్పుడెక్కడికి పారిపోతావు? ప్రభు, ప్రభు, కొంచెం జాగ్రత్తగా ముడివేయండి ప్రభు. దిబ్బగనపయ్య చిన్న చిన్న లడ్డులు తీసుకుని కింద పడిపోయారు. నన్ను ఎగతాళి చేస్తావా దుష్టు చందమామా? నీ ముఖం దేన్ని చూసి నువ్వు గర్వపడుతున్నావో అది ఎందుకు పనికిరాకుండా పోతుంది. నువ్వు నీ వెన్నెల వెలుగుని ప్రకాశింపచేయలేవు. ఎవరైతే నిన్ను చూస్తారో వారు కూడా కళంకులవుతారు. నన్ను క్షమించండి ప్రభు, నేను దురదృష్టవశాత్తు నోయజారాను. నాకెటువంటి దురుద్దేశమూ లేదు. నన్ను క్షమించండి, ఈ నల్లటి ముఖముతో నేను ఎలా బ్రతికేది? మీ హృదయం విశాలమైనది. నేను మీ శరణు కోరుతున్నాను భగవాన్. నా వెలుగును తిరిగి నాకివ్వండి. నన్ను క్షమించండి ప్రభు, క్షమించండి. నన్ను క్షమించండి ప్రభు, క్షమించండి. లే చంద్రుడా, నీవు స్వయాన దేవతవు. ఒకరి శరీర వైకల్యాన్ని చూసి హేళన చేయడం మీకు శోభించదు. మీరు నిజం చెప్పారు బాలగణేష్. భవిష్యత్తులో నేను ఇలాంటి తప్పు చెయ్యను. నన్ను క్షమించండి ప్రభు. అవును ప్రభు, చందమామ వెన్నెలు లేకపోతే రాత్రిలో ఆనందమే ఉంది. క్షమించండి ప్రభు. చంద్రదేవా, నేను మీకిచ్చిన శాపం పూర్తిగా వెనక్కి తీసుకోలేను. కానీ నేను మీకు వరమిస్తున్నాను, మీ ముఖం యొక్క వెలుగు మెల్లమెల్లగా పోతుంది, మెల్లమెల్లగా వెనక్కి వస్తుంది. సృష్టి యొక్క ప్రజలు మీ వెన్నెలకి దూరం కారు. కృతజ్ఞుడను, చాలా చాలా కృతజ్ఞుడను. శిఖరానికి చేరుకుంటారో. నేనైతే నిన్ను ఓడించి తీరుతా. ఎందుకు నన్ను డీ కొడుతున్నావు? డబ్బుతున్నానా?
అరే అందరూ ఎక్కడుండిపోయారు? నన్ను పడేయాలని చూస్తున్నావా ఏంటి? అక్కడికి చేరితే చాలు గెలిచిపోతాను. వచ్చేసారు. నన్నే పడేస్తావురా ఇప్పుడు చూడు నీ ఆట ఎలా పట్టేస్తాను. ప్రభు నేను వస్తున్నాను. ఏం మూషికరాజా, పాత జ్ఞాపకాలు మళ్ళీ గుర్తొస్తున్నాయా ఏంటి? అందర్నీ ఈ విధంగా రాక్షసుల తోసేసొస్తున్నావు. గుర్తున్నాయా ఆ రోజులు? నువ్వు ప్రతి చోట నాశనం చేస్తూ ఉండేవాడివి, నాతో కూడా గొడవ పెట్టుకున్నావు. అది ఎలా మర్చిపోగలను? నేను నీ తపస్సు చూసి ప్రసన్నమయ్యాను. కోరుకో, నీకు ఏం కావాలో కోరుకో. మీ దర్శనం పొంది నా జీవితమే ధన్యమైంది పరమేశ్వర. మీరు నాకు ఆశీర్వాదాన్నివ్వండి. ఏ దేవత, మనిషి, దానవుడు లేదా జంతువు కూడా నన్ను ఓడించకూడదు. తథాస్తు, అలాగే జరుగుతుంది. కానీ నీ శక్తిని ఎప్పుడూ కూడా దురుపయోగం చెయ్యకు. లేదంటే అందరు దేవతలు అంటారు, పరమశివుడు తొందరగా ప్రసన్నమైపోయి రాక్షసులకి వరదానాలు ఇచ్చేస్తారు అని. లేదు లేదు ప్రభు, నేను నా శక్తిని ఎప్పుడూ కేవలం మనుషుల మంచి కోసమే ఉపయోగిస్తాను. నేను మీ దాసుణ్ణి, మీ ఆదేశాన్ని ఎప్పుడూ పాటిస్తాను ప్రభు. నీకు అంతా మంచే జరుగుతుంది. హోళా శంకరా, నువ్వు నిజంగా అమాయకుడివే. నేను నీకెప్పటికీ భక్తుణ్ణే, కానీ ఏం చెయ్యమంటావు, అప్పుడప్పుడు ఇలాంటి తప్పులు కూడా జరుగుతూ ఉంటాయి. చివరికి రాక్షసుండి కదా. భగవంతుడి పూజ చేస్తున్నారా? రాక్షసులారా, అందరినీ పందీలుగా చేయండి. ఇవాళ్టి నుంచి అందరూ నన్నే పూజించాలి. ఎవరిని వదలద్దు. దేవతలారా, నేను వస్తున్నాను. ఇదేంటి?
దేవతలందరినీ బందీలుగా చెయ్యండి, ఒక్క దేవతను కూడా వదిలిపెట్టద్దు. పరమశివుడు నాకు వరాన్ని ఇచ్చాడు, నన్ను ఎవరు ఏమీ చేయలేరు. గణేష, ఇవాళ నువ్వు ఇంత శాంతంగా ఎందుకున్నావు? ప్రభు, ప్రభు, ప్రభు! నంది, ప్రభు! ఏమైంది నంది? బోడశంకర, బోడశంకర, దేవగడ అంతా మిమ్మల్ని కలవడానికి వస్తోంది. అందరూ భయపడుతూ ఉన్నారు. భయభీతుల ప్రణామాలు బోడశంకర, ప్రణామాలు బోడశంకర. మీ కృప వల్ల పొందిన వరముతో ఆ గజముఖాసురుడు మరింత గర్విష్ఠిగా తయారయ్యాడు. ఏంటి, తనకి ఇష్టం వచ్చినట్టుగా ప్రతి ఒక్కరిని బాధిస్తున్నాడు బోళాశంకర. ఎవరినైనా సరే తనకి ఇష్టం వచ్చినట్టుగా హింసిస్తున్నాడు. అడగండి, అడగండి కావాలంటే వరుణదేవుణ్ణి. వరుణదేవుడు ఎక్కడా? శాంతించు, శాంతించు దేవేంద్ర. గజముఖుడు నాకు వాగ్దానం చేశాడు, అతను తన శక్తిని దురుపయోగం చెయ్యను అని. వరుణదేవ్, ఈయనని ఇలాగా ఎవరు చేశారు? అరే, కొండలు విరిగిన శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ దేవగణం తమతో పాటు భూకంపం తీసుకురావచ్చు కదా. అలా అనకూడదు నాన్న. ఇప్పటికైనా మీకు నమ్మకం కుదిరిందా? ఈ పనులన్నీ చేస్తున్నది మీ శిష్యుడు గజాముఖసురుడని. ఏంటి ప్రభు, మీరు కూడా ఇంత తొందరగా ప్రసన్నమైపోతారు? దేని గురించైతే భయపడ్డానో అదే జరిగింది. ఆ గజముఖుడు నా మాటను అంగీకరించకుండా పెద్ద తప్పు చేశాడు. మీరు భయపడకండి, నేను వాడికి తప్పక బుద్ధి చెప్తాను. బాబు గణేష. ఏంటి నాన్నగారు? ఆ దుష్ట రాక్షసుడు గజముఖునికి నువ్వే బుద్ధి చెప్పగలవు. వెళ్ళు, వెళ్ళి వాడి పాపాలకు తగ్గ శిక్షణ ఇవ్వు. తమరి ఆజ్ఞ నాన్నగారు, మీరు ఏమాత్రం చింతించకండి. నేను ఇప్పుడే వెళ్ళి ఆ రాక్షసుడికి బుద్ధి చెప్పి వస్తాను. కానీ ప్రభు, కానీ ఒక్కడితో ఎలా? ఆగండి గణేష, నేను కూడా మీతో వస్తాను. హా గణేష్, నంది ఇంకా గణులన్నీ నీతో పాటే తీసుకెళ్ళు. ప్రభు ఆశీర్వాదంతో గజముఖుడు మొదటికన్నా ఎక్కువ బలవంతుడయ్యాడు. అతన్ని ఓడించడానికి వీళ్ళు నీకు సాయం చేస్తారు. తప్పకుండా. అరే వద్దమ్మా, ఆ రాక్షసుడి కోసం నేనొక్కనే చాలు. మీరు భయపడకండి, నేను వాణ్ణి ఓడించి మీ చేత చేసిన ఉండాలని తినడానికి వచ్చేస్తాను. అయినా యుద్ధం చేసి చేసి నాకు ఆకలి కూడా వేస్తుంది. గణేష్ మహారాజా, మీరు మొండితనం చేయొద్దు. మీ తల్లిగారు చెప్పినట్టుగా వినండి, గజముఖాసురుడు అత్యంత బలవంతుడుగా తయారయ్యాడు. అందరూ శాంతించండి. నాకు గణేశుని బలం తెలివితేటలపై పూర్తి నమ్మకం ఉంది. ఇతనొక్కడే ఆ రాక్షసుని ఓడించగలడు. వెళ్ళు బాబు, మా ఆదేశాన్ని పాటించు. తమరి ఆజ్ఞ నాన్నగారు. అలాగా అందరు రాక్షసులు ఇక్కడే ఉన్నారన్నమాట. ముందు వీళ్ళని దారిలో పెట్టాలి. నన్ను పట్టుకోండి, నన్ను పట్టుకోండి, 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 నేను ఇక్కడ ఉన్నాను, రండి రండి, రండి రండి రండి.
గజముఖాసురా, ఎక్కడ దాక్కున్నావు దుష్ట? అమాయకులపై అత్యాచారం చేసే నీ రోజులు ముగిసిపోయాయి. ఇవాళ నేను నిన్ను శివుడి ఆశీర్వాదాన్ని దురుపయోగం చేసినందుకు దండిస్తాను. నన్ను పెద్ద పెద్ద వీరులు, ధీరులు, దేవుళ్ళు, దానవులు కూడా ఓడించలేరు. నువ్వైతే ఇంకా ఎంతో చిన్న పిల్లవాడివి. నీకైతే నా ఒక్క రాక్షస సైనికుడే చాలు. గజముఖ, నీ సైనికులు ముందే నాతో ఓడిపోయి కింద పడి ఉన్నారు. ఇప్పుడిక నీ వంతు. అమాయక బాలగణేశ, నువ్వు నా రాక్షసుల పట్ల మంచిగా ప్రవర్తించలేదు. కానీ నీకు నా గురించి తెలియదు. నాకు వరప్రసాదం ఉంది. ఏ దేవుడు కాని, మనిషి కాని, దానవుడు కాని నన్ను ఏమీ చెయ్యలేరు. ఇప్పుడు నేను నిన్ను వదిలేది లేదు. గజముఖ, ఆటలు చాలా ఆడినట్టుగా ఉన్నావు. ఇక నాకు నిన్ను ఒక మంచి పట్టు పట్టాలనుంది. నీకు లభించిన వరం కన్నా నేను శ్రేష్టమైన వాణ్ణి. ఎందుకంటే నా శరీరం మనిషిది, తల ఏనుగుది. ఇదెలా ఉంది? Hmm.
ఓం నమః శివాయ. ఇప్పుడు మీరు నన్ను ఏమీ చేయలేరు. అలాగా ప్రభు నన్ను క్షమించండి. ఇహ నుండి నేనిక అస్సలు తప్పు పని చేయను ప్రభు. శాశ్వతంగా ఈ రూపంలోనే ఉండి మీ పాదాల దగ్గర దాసుడై పడి ఉంటాను ప్రభు. అలా అయితే సరే. అయినా నీపై స్వారీ చేసి చాలా ఆనందం కలిగింది. ఇప్పటి నుంచి నిన్ను నా ప్రియమైన వాహనంగా చేసుకుంటాను. ఏ, నన్ను మళ్ళీ తిప్పుతావు కదా? అలాగే కాని ప్రభు, కాని నాదో విన్నపం, నా చెవులు మాత్రం విరవకండి. అసలేవి చాలా పెద్దగున్నాయి ప్రభు. పదన మూషిక రాజా. మళ్ళీ ఆ రాక్షసుడిగా మారాలని లేదు కదా మూషికరాజా? లేదు 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 ప్రభు, ఇలా మీ పాదాల దగ్గర బాగున్నాను. అయినా అప్పట్లో నేను ఎంత భయంకరంగా ఉండేవాడిని, ఇప్పుడు మీ దగ్గరుండి ఎంత బాగుపడ్డాను.